అది ఇప్పుడు అడవిలోని జంతువులన్నింటినీ చాలా కష్టాలు పెడుతుంది. ఈ అడవికి కాబోయే రాజుగా దానిని చంపి నీ వారిని రక్షించుకోవడం నీ బాధ్యత అన్నదా పక్షి. కానీ నేను చిన్నవాడిని, దాన్ని ఎదిరించడం నా వల్ల అవుతుందా? ఏం భయపడకు, నేను నీకు కొన్ని శక్తులు ఇస్తాను. ఆ శక్తుల వల్ల నీవెంతటి బలవంతునైనా ఎదిరించి నెగ్గగలవు అని శక్తులు ఇచ్చింది. వెళ్ళు, వెళ్ళి నీ వారిని ఈ అడవిని కాపాడు అని చెప్పి ఎగిరిపోయిందా పక్షి. చెట్టులోంచి బయటకు వచ్చిన వీర కోపంతో ఊగిపోతూ వేగంగా గొరిల్లా స్థావరానికి వెళ్ళాడు. అప్పటికే వీర కనిపించకపోవడంతో తిరిగొచ్చిన గొరిల్లా కోపంతో ఉంది. స్థావరానికి వస్తూనే వీర, మా నాన్నని చంపిన నిన్ను వదలను అంటూ గొరిల్లాపై దాడికి దిగింది. వీరాకి అసలు నిజం తెలిసిపోయిందని గ్రహించిన గొరిల్లా కూడా పిల్ల వీరానే కదా అనుకుని ప్రతి దాడికి దిగింది.